అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన ఒక తప్పు వల్ల బిజినెస్ లో భారీ నష్టాలను చూస్తారు. దీనివల్ల మీరు వారి మీద కోప్పడతారు. ఆఖరికి దాంట్లో వాళ్ళు కావాలని చేయలేదని, వాళ్ళ ప్రమేయం లేదని తెలుసుకుని వారికి క్షమాపణ అడుగుతారు. సమయం మెరుగుపడుతుంది. సాయంత్రం నుంచి పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. ఓపికగా ముందుకు సాగండి. ఆరోగ్య సంకేతాల పట్ల అజాగ్రత్త చూపవద్దు. హెల్త్ చెకప్ చేయించుకోండి. భావోద్వేగాలపై నియంత్రణ పెంచుకోండి. పెద్దల సహవాసాన్ని నొక్కి చెప్పండి. కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకుని సలహాలు పాటించండి. ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతుంది. మునుపటి సమస్యలు తలెత్తవచ్చు. క్రియాశీలతను వ్యతిరేకిస్తూనే ఉంటారు. సహనంగా ఉండండి. పరస్పర అవగాహనతో పనిచేయండి. వాదనలు మానుకోండి. వివాదాలు, నియమాలు మరియు క్రమశిక్షణపై విశ్వాసం ఉంచుకోండి. ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. ధనలాభం విషయంలో సామరస్యాన్ని కాపాడుకోండి. ప్రమాదకర సంఘటనలు కొనసాగవచ్చు. అపరిచితుల నుండి దూరంగా ఉండండి. పనిలో సౌలభ్యం ఉంటుంది. నిపుణులు క్రమమైన వేగంతో ముందుకు సాగడం కొనసాగిస్తారు. పని ప్రయత్నాలను కొనసాగించండి. ఆర్థిక కార్యకలాపాల్లో హైగా ఉంటారు. వ్యవస్థను విశ్వసించండి. మీరు సన్నిహితుల నుండి మద్దతు పొందుతారు. లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. ప్రిపరేషన్తో ముందుకు సాగండి. దినచర్యను మెరుగ్గా ఉంచుకోండి. ఉద్యోగ వ్యాపారాలు సాధారణ స్థితికి వస్తాయి. లాభాల శాతం సాధారణంగా ఉంటుంది. ప్రేమ స్నేహ విషయంలో మనసుకు సంబంధించిన విషయాలలో ఉదాధతను కాపాడుకోండి. వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి. వ్యక్తిగత సంబంధాలకు ప్రాధాన్యత ఉంటుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. వ్యక్తిగత విషయాలలో సహనం మతం కంటే ముందు ఉంటుంది. అవసరమైన సమాచారం పొందవచ్చు. చర్చ మరియు సంభాషణల వినయాన్ని కాపాడుకుంటారు. స్నేహితుల మద్దతు లభిస్తుంది. ఆత్మీయులతో సుఖదుఖాలు పంచుకుంటారు. ఆరోగ్యం విషయంలో ఆత్మవిశ్వాసం బలపడుతుంది. ఆకస్మికత మరియు చురుకుతనాన్ని నిర్వహించండి. వ్యక్తిత్వంపై శ్రద్ధ వహించండి. అవసరమైన పని జరుగుతుంది. సామరస్యం పెరుగుతుంది. కార్యాచరణ పెంచుకోండి. కూర్చునేటప్పుడు దెబ్బల గాయాల నుండి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇంకా మంచి భంగిమలో కూర్చోవడంతో వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు, శారీరక ఆరోగ్య విశ్వాసాలను మెరుగుపరచడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ రోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది. అయినప్పటికీ మీరు అతి ఖర్చులు లేదా అనవసర ఖర్చులపై శ్రద్ధ కలిగి ఉండాలి. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి. కొత్తగా ప్రేమబంధం ఏర్పడే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. అయినా కానీ మీ వ్యక్తిత్వం మరియు విశ్వసనీయత వివరాలను బయట పెట్టవద్దు. ఒకసారి మీరు మీ జీవితేశ్వరిని కలిశారంటే మరింకేమీ మీకు అవసరం ఉండదు. ఈ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులను కలవడం కంటే ఒంటరిగా ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మరోసారి ప్రేమలో పడబోతున్నారు. ఎందుకంటే వారు దానికి అర్హులు. ఈరోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంది. ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది, ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు. ఇతరులను కించపరచడానికి ప్రయత్నించకండి. మీ కుటుంబ అవసరాలను తీర్చండి. మీ శ్రీమతి అనారోగ్యం కారణంగా రొమాన్స్ కష్టపడుతుంది. ప్రేమను అనుభూతి చెందగలరు. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయము. కానీ అతిగా ఆడడం వలన మీ యొక్క చదువు మీద ప్రభావం చూపుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉండవచ్చు. లక్కీ సంఖ్య 66, లక్కీ కలర్ అయితే వెండి. మరియు నేటి పరిహారంలో కనక దుర్గమాత ఆలయ దర్శనం చేయుట మరియు ఓం దుర్గాయ నమః అని 108 సార్లు జపించుట మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.